చూడు స్వప్న నువ్వే కరెక్ట్ ఏంటి అభిమన్యు కేసులో కోర్టుకి వెళ్ళకుండా నువ్వే గెలిచావు ఇజ్ ఇట్ అవును హత్య చేసింది అభిమన్యు కాదు ఆమె భర్తే ఆమెను హత్య చేశాడు ఓహో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏంటి సారీ సార్ మిమ్మల్ని అరెస్ట్ చేశాం అరెస్ట్ దేనికి హత్య చేశాను హత్య ఎస్ సార్ నేనా ఎవర్ని మిస్టర్ ప్రసాద్ హతుడు ఆనందరావు మరణానికి మీరే బాధ్యులని మీరు అమానుషంగా కొట్టడం వల్లే అతను మరణించాడని మీ మీద చార్జ్ షీట్ ఫైల్ చేయబడింది దానికి మీరే ఉంటారు ఇంట్రాగేషన్ సమయంలో ఆయన మీద నేను చేయిస్తున్నమాట వాస్తవమే కానీ ఆయన చావుకు నేను కారణం కాదు అంటే భార్య నెల తప్పింది నా వల్లే కానీ పిల్లాన్ని నేను కనలేదంటారు అంటే మీరు కొట్టిన దెబ్బల వల్ల తను చావలేదు కాబట్టి అది మీ మూలంగా జరిగిన హత్య కాదు అంటారు మరి ఎలా చనిపోయాడు తెలియదు అతడు కేవలం కొట్టిన దెబ్బల వల్లే చనిపోయాడని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు దీనికేమంటారు తెలియదు మీరు కొట్టేళ్ళిన తర్వాత మరొకడొచ్చి కొట్టి చంపలేదుగా తెలియదు యువర్ ఆనర్ అడిగిన ప్రతిదానికి తెలియదు తెలియదు అని ముద్దాయి తెలివిగా సమాధానం చెప్పడం కేవలం చేసిన హత్య నుండి తప్పించుకోవడానికి సులువైన మార్గంగా భావిస్తున్నాడని కోర్టు వారు నమ్మాలి అబ్జెక్షన్ యువర్ ఆనర్ తెలియని విషయాన్ని తెలియదు తెలియదు అని చెప్పకపోతే తెలుసని చెప్తారా తెలివైన లాయర్ గారిని ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడ ఏం చేస్తుంది అని అడిగితే తెలియదని చెప్తారా తెలుసని చెప్తారా అబ్జెక్షన్ ఓవర్ అవుట్ థాంక్యూ యువర్ ఆనర్ మిస్టర్ ప్రసాద్ హతుడు ఆనందరావు మిమ్మల్ని కలుసుకున్నది మొదలు హత్య జరిగే వరకు అబ్జెక్షన్ యువర్ ఆనర్ పీపీ గారు దీన్ని హత్య హత్య అని కేసుకి కొత్త రంగు పులవడానికి ప్రయత్నిస్తున్నారు అబ్జెక్షన్ సస్టైన్డ్ సారీ యువర్ ఆనర్ థాంక్యూ యువర్ ఆనర్ ఒక ప్రశ్నకు కరెక్ట్ గా సమాధానం చెప్తారా మీ కస్టడీలో ఉన్న ఆనందరావుని మీరు ఎందుకు కొట్టారు వాస్తవాన్ని రాబట్టడం కోసం దేర్ యు ఆర్ యువర్ ఆనర్ విన్నారుగా వాస్తవాన్ని రాబట్టడానికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు ఏసీపీ ప్రసాద్ గారు వాస్తవాన్ని రాబట్టడానికి కోర్టులుండగా చట్టాలుండగా ఒక పోలీస్ ఆఫీసర్ లాంటి ప్రయత్నం చేయడం అన్నది కావాలని చేయడమేనని కోర్టు వారు నమ్మి సాక్షుల్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను ఆ రోజు మీరు ఏసీపీ ప్రసాద్ గారితో స్టేషన్లో ఉన్నారు అవును సార్ అంటే ఆనందరావును కొట్టిన సమయంలో అవును సార్ మరి మీరెందుకు ఆపలేదు చచ్చిపోతాడు సార్ అంటే ఇలాంటి వాడు చచ్చిపోయినా దేశానికి వచ్చి నష్టమేమీ లేదన్నారు సార్ ఏసీపీ ప్రసాద్ గారు ఆనందరావును చావబాతుంటే మీరు ఆపే ప్రయత్నం చేయలేదా చేశాను సార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో పాటు నేను ఆపే ప్రయత్నం చేశాను హతుడు ఆనందరావును ఏసీపీ ప్రసాద్ గారు కొడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తానండి పెద్ద పెద్ద అవసరంలో చూస్తానంటున్నారండి ఆరితో పాటు నేను చూస్తానంటున్నాను మరి నువ్వు వద్దని చెప్పలేదా మనం చెప్తే ఏంటండి అంటే ఆయన కొట్టిన దెబ్బలకే అతను చచ్చిపోయాడంట ఓం మీద నౌకలు చెల్లిపోయాండి చచ్చిపోయాడు ఆయన కొట్టి వెళ్ళిపోయిన తర్వాత అతను మీరు చూశారా అయ్యగారు వెళ్ళిపోయాక చెలుకు లాగేశానండి పొద్దుటే చూస్తే ముక్కమ్మటే మూతమ్మటే నెత్తి గారే చచ్చిపడిపోయానండి అంటే ఏసీపీ గారు కొట్టిన దెబ్బలకు తెల్లవారేసరికి ఆనందరావు సెల్లో చచ్చిపడున్నాడు కదూ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అబ్జెక్షన్ యువర్ ఆనర్ కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ ని నేరంలో ఎరికించాలని పీపీ గారు దృఢ సంకల్పంతో ఉన్నట్టున్నారు ఆనందరావు చనిపోయిన మాట వాస్తవమే బట్ ఇట్స్ ప్యూర్లీ ఎన్ యాక్సిడెంట్ యువర్ ఆనర్ అది యాక్సిడెంట్ అయితే కోర్టుకొచ్చే ప్రతి హత్య యాక్సిడెంటే అవుతుంది ఎవరి మీద కోపం ఉంటే వారి మీద కారెక్కించి యాక్సిడెంట్ అని రుజువు చేయొచ్చు అబ్జెక్షన్ బావర్ థ్యాంక్ యూ యువర్ ఆనర్ ఈ కేసు రేపటికి వాయిదా వేయబడింది నాకు సహాయం చేయబోయి మీరు ఇబ్బందిలో పడ్డారు ఇక న్యాయానికి సావే లేదంటారా న్యాయానికి సాక్ష్యాలు కావాలి అవి నా దగ్గర లేవు నిజాలున్నాయి కదా ఇవి నిజాలను చెప్పడానికి కూడా సాక్ష్యాలు కావాలి నిజం తెలిసినా కూడా కోర్టులో న్యాయం జరగదంటారా నిజంతో న్యాయాన్ని జయించలేవని ఇప్పుడే నాకు అర్థమైంది యువర్ ఆనర్ ప్రజారక్షణ కావించవలసిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్ చట్టాన్ని కాపాడవలసిన ఉన్నతోద్యోగి తనకున్న పరిమితుల్ని విస్మరించి చట్టం కంటే తన చేయి గొప్పదని నిరూపించుకునే ప్రయత్నంలో ఒక హత్యకు కారకుడయ్యాడని విన్న సాక్ష్యాల ద్వారా రుజువవుతున్నది రక్షణ కోసం ఏర్పడిన ఈ వ్యవస్థ తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి
ఆ ప్రజలపైనే తిరుగుబాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం చట్టం సమర్థించకూడనిది. కాబట్టి హత్యకు పాల్పడినందుకు ముత్తాయి ప్రసాద్కి ఐపీసీ 119(302) సెక్షన్ల ప్రకారం కఠినమైన శిక్ష విధించి ప్రజల దృష్టిలో కించపరచబడుతున్న పోలీసు వ్యవస్థను ఉద్ధరించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. నువ్వు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? యువర్ ఆనర్, నేను చెప్పవలసింది చెప్పుకోవలసింది చాలా ఉంది. ఎవరు నువ్వు? ఏ కేసుతో సంబంధం ఉన్నవాడిని? దేవుడి మీద ప్రమాణం చేసి. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ఏమిటి మూడు సార్లు చెప్తున్నా? నిజాన్ని అంత ఖచ్చితంగా చెబుదామని ఒక దేవుడి మీద కాదు సూర్యుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. చంద్రుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. చూస్తున్న వింటున్న వారందరి మీద ప్రమాణం చేస్తున్నాను. నీ పేరు? అభిమన్యుడు. ఏం చేస్తూ ఉంటా? గతంలో కోర్టుల్లో అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాడిని. ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చా? ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చిన వాడిని అయితే గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని నేను చెప్తాను. నీకు హతుడికి ఉన్న సంబంధం? దోషికి నిర్దోషికి మధ్య ఉన్న సంబంధం. నీకు ముద్దాయికి ఉన్న సంబంధం? నీకు నాకు మధ్య ఉన్న సంబంధం. అంటే నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఉందా? లేదు. ఇది అంది. అదెలా? వారి భార్య నీకు స్నేహితురాలు. అంటే వారు నీకు స్నేహితులు. ఆ స్నేహబంధంతోనే నిన్ను కాపాడాలని ఆనందరావుని కొట్టారు. ఏ ఆనందరావు మీకు బంధువా? ఏం మరి ఏ బంధంతో ఈయనే చంపారని అంత గట్టిగా చెప్తున్నారు? ఆయన చంపలేదా? లేదు. మరెవరు? నేను. నేనే చెప్తాను. ఐ కిల్ దట్ బాస్టర్డ్. ఈ చేతులతోనే వాడు తల పట్టుకుని నేలకేసి కుట్టి కుట్టి రక్తం వచ్చేలా కుట్టి చంపారు. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. నీకు అతను చంపవలసిన అవసరం ఏముంది? నేను చెయ్యని నేరం నా నెత్తి మీద వేసినందుకు, మనిషిగా మారి నన్ను తిరిగి రాక్షసుని చేసినందుకు. అవును, ఇన్ని ప్రశ్నలు నన్ను వేస్తున్నారే, నేను ప్రశ్న వేయొచ్చా? ఏ ఏసీపీ ప్రసాద్ గారి దగ్గరికి చనిపోయిన అనంతరం వెళ్ళాడు కదా? అవును. ఎందుకు వెళ్ళాడు? పోలీసు రక్షణ కోసం. రక్షణ ఎందుకు? నువ్వు అతన్ని చంపుతానని బెదిరించావు కనుక. దట్స్ ద పాయింట్. దట్స్ ద పాయింట్. ఎవరన్నా అతన్ని చంపుతానని ఎందుకు బెదిరించాను? నేను చెయ్యని నేరాన్ని నా నెత్తి మీద వేశాడు కాబట్టి. ఆ తర్వాత అనంతరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిచ్చే స్టేట్మెంట్ ప్రకారం అతని భార్యను అతనే హత్య చేశాడని నేను నిర్దోషిననే రుజువైంది. నేను నిర్దోషణ రుజువైన తర్వాత కూడా అతను తప్పకుండా ఎందుకు కూరుకుంటాను? ఎందుకు కూరుకుంటాను? నేనే చెప్పాను. నేనే చెప్పాను. అది ఎలా సాధ్యం? అతనున్న కటకటాల గదిలోకి నువ్వెలా వెళ్ళావు? గోదావరి ఎదగలిగిన వాడిని పిల్లకాలం ఎలా ఇదేమని అడిగినట్టుంది మీ ప్రశ్న. ఎక్కడో సెంట్రల్ జైలు నుంచి నేరస్తులు తప్పించుకొచ్చి హత్యలు జరుపుతూ ఉంటే ఆఫ్టర్ ఆల్ పక్క సెల్లో ఉన్న వాడిని చంపలేను. అతనున్న సెల్కి నేనున్న సెల్కి మధ్యలో కటకటాలు మాత్రమే ఉన్నాయి. ఆ కటకటాల పక్కన అతను కూర్చున్నాడు. కటకటాల్లోంచి నా చేతులు వెనక్కా పోనిచ్చి అతను మెడ పట్టుకున్నాను. అతను ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తం కక్కి తెచ్చేలా అతని గొంతు నొక్కి 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 చెప్పాను. నేనే చెప్పాను. నేనే చెప్పాను. నేనే చెప్పాను. చిట్ట చివరి సమయంలో వచ్చి తీరుపడిగా నిజాన్ని ఎందుకు అంగీకరిస్తున్నారు? నా మూలంగా నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్ బలి కావటం ఇష్టం లేక నా కారణంగా ఒక ఇల్లాలి కాపురం కూలిపోవటం ఇష్టం లేదు. నా బ్రతుకు ఒక అబద్ధాల పుట్టగా మిగిలిపోవటం ఇష్టం లేక దీని మూలంగా ఒక దేవతకి ఇచ్చిన మాట తప్పటం ఇష్టం లేక రానర్ నేను ఇదివరకటి వ్యక్తిని అయితే ఎవరిని గురించి ఆలోచించేవాడిని కాదు, దేని గురించి లెక్క చేసేవాడిని కాదు. కానీ నేను ఇప్పుడు మారిన మనిషిని. నా మూలంగా ఒక నిరపరాధి అన్యాయంగా శిక్షింపవటం నాకు ఇష్టం లేదు. అందుకే మీ ముందుకు వచ్చి నేరాన్ని అంగీకరిస్తున్నాను. మీరు ఏ శిక్ష విధించినా సిద్ధంగా ఉన్నాను. నేరస్తుడు తనకు తానుగా లొంగిపోయి నేరాన్ని ఒప్పుకున్నందుకు అతన్ని అభినందిస్తూ ఆవేశంలో ఈ హత్య చేశాడన్న నిర్ధారణకు వచ్చి ఐపీసీ సెక్షన్ 304(a) ప్రకారం 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది.
ఏసీపీ ప్రసాద్ ని నిరపరాధిగా నిర్ణయిస్తూ ఇక ముందు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం కూడదని హెచ్చరిక చేస్తూ వారిని విడిచిపెట్టడం అయినది. అభి, ఎందుకు ఇలా చేశావు? చంపడం, సాక్ష్యం చెప్పడం. అబద్ధపు సాక్ష్యం చెప్పడం లేదు, నిజం చెప్పాను. దేవుని మీద ప్రమాణం చేసి నిజం చెప్పాను. మీరు నేరం చేయకుండానే శిక్ష వేయించుకున్నారు కదా. గతంలో చేసిన తప్పుకి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక విధంగా శిక్షను పెంచాల్సింది. అప్పుడు దాన్ని చేసిన పాపం మాసిపోదు. బాబు అమ్మా మూడేళ్లే.